ఈ ఋషులు కూర్చున్న ప్లేసులో మన మనసులో ఏమైనా కోరికలు గిట్లా అనుకుంటే పొద్దున ఉదయం పరిగడుకొని వస్తే వారు కూర్చున్న ప్లేసులో వాటర్ పోయించి వారు అనుకున్న పని అవుతుందా కాదా అన్నది మేము చెప్తాము ఈ వీడియోలో ఇప్పుడు మనం వరంగల్ పట్టణంలోని శ్రీ భద్రకాళి ఆలయానికి సమీపంలో కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీనారసింహ స్వామివారి ఆలయాన్ని దర్శిద్దాం అనేక ప్రత్యేకతలు గల ఈ ఆలయంలోని స్వామివారు శ్వాస తీసుకుంటారు అలాగే మీ కోరికలు నెరవేరుతాయో లేదో ఇక్కడి అర్చకులు చెబుతారు ఆలయంలో నిత్యం నీటితో ఉండే పుష్కరణిని ఉండడం ఇక్కడ విశేషం వెయ్యి సంవత్సరాలకు పూర్వం కాకతీయ చక్రవర్తులుచే పూజలందుకున్న శ్రీ స్వామివారి ఆలయంలో ఆదిశేషుడు ఆలయం ముందు సంచరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయం వరంగల్ పట్టణంలో గల శ్రీ భద్రకాళి దేవస్థానానికి అతి సమీపంలో ఉంటుంది భద్రకాళి లేకును ఆనుకుని కొండపై గల ఈ ఆలయం ఎలా చేరుకోవాలి అనేది తెలియజేసే గూగుల్ మ్యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే ఆలయ ప్రధానార్చకుల నెంబర్ కూడా ఉంటుంది వరంగల్ పట్టణంలో గల శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం నుండి బయటకు వచ్చాక ఎడమవైపు ఉన్న రహదారిలో ఒక కిలోమీటర్ దూరం వెళితే ఎదురుగా ఒక పెద్ద కొండ కనిపిస్తుంది ఆ కొండపై స్వామివారి ఆలయం ఉంటుంది అలాగే మొలుగు క్రాస్ రోడ్ నుండి హనుమకొండ వైపు వెళ్ళే రహదారి కాస్త ముందుకు వెళితే ఎడమ వైపున ఒక రహదారి వస్తుంది ఈ రహదారిలో ముందుకు వెళితే భద్రకాళి దేవస్థానానికి వెళ్ళే రహదారి వస్తుంది ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే నరసింహ స్వామివారు వారు తీరు ఉన్న ఆలయం కొండ కనిపిస్తాయి ఈ ప్రాంతాన్ని కాపువాడగా పిలుస్తారు ఈ రహదారిలో కాస్త ముందుకు వెళ్లి కొండ మార్గంలో ఎడమ వైపుకు వెళితే కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం కనిపిస్తుంది ఇదే హనుమద్గిరి గుహ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ స్వాగత ద్వారం కొండపైకి చెప్పులతో వెళ్ళకూడదు కనుక మీ చెప్పులను ఇక్కడ పక్కగా విడిచిపెట్టండి ఈ మెట్లపై వెళితే ఆలయం వస్తుంది ఇక్కడ కొండను దొలచి మెట్లుగా చెక్కారు కొండపైకి వెళ్ళే భక్తులు ఇలా మెట్లకు పసుపు కుంకుమలతో పూజలు చేస్తూ కొండపైకి చేరుకుంటారు సగం మెట్లు ఎక్కాక వరంగల్ హనుమకొండ పట్టణాలు ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ ప్రక్కన కొండపై శంఖుచక్రాలతో విష్ణునామం ఇలా చిత్రీకరించారు ఇక్కడ నుండి భద్రకాళి చెరువు దూరంగా భద్రకాళి అమ్మవారి ఆలయం వెనుక ఉన్న కొండలు ఈ విధంగా మనకు కనిపిస్తాయి కొండపైకి చేరుకోగానే ముందుగా మనం దర్శించుకునేది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి పాదాలు వీటిని సింధూరం పుష్పాలతో అలంకరించారు మీరు కూడా దర్శించుకోండి ఈ ప్రాంతమంతా పచ్చని చెట్ల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆలయానికి ఎదురుగా రామానుజుల వారి సన్నిధి ఉంటుంది దర్శించుకుందాం రండి ఈ క్షేత్రంలో శ్రీ నారసింహ స్వామివారి ఆలయం రాతి బండ్ల మధ్య గుహలో కొలువు తీరి ఉంటుంది ముందుగా ప్రధాన ఆలయానికి ప్రక్కన ఉన్న ఆంజనేయ స్వామివారు గరుడ సన్నిధిని దర్శించుకుందాం రండి స్వామివార్లను సింధూరవర్ణంతో అలంకరించారు ఈ సన్నిధికి ఎదురుగా అతి పురాతనమైన ధ్వజస్తంభం ఉంటుంది మీరు కూడా దర్శించుకోండి ఇప్పుడు ప్రధాన ఆలయానికి వెళదాం ఈ ఆలయం తైలవర్ణ చిత్రాలతో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది ఆలయం గోడలపై లక్ష్మీ నారసింహ స్వామివారి చిత్రాలు చిత్రీకరించారు ఇక్కడ ప్రధాన ద్వారంపై ఆదిశేషునిపై కూర్చున్న శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారు కొలువుతీరి ఉంటారు దీనికి క్రింద శంకుచక్రాలతో కూడిన స్వామివారి నామం చిత్రీకరించారు ప్రధాన ద్వారం బంగారు సింధూర వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ద్వారం దాటి ఆలయంలోకి చేరుకున్న భక్తులకు నాలుగు రాతి స్తంభాలతో కూడిన మండపం కనిపిస్తుంది ఇక్కడ వివిధ వర్ణాలతో పద్మం చిత్రీకరించారు దీనికి ఎదురుగా ఒక లక్ష్మీ నారసింహ స్వామివారి పీఠం ఉంది భక్తులు ఇక్కడ గల స్వామివారికి స్వయంగా పూజలు చేసుకుంటారు అలాగే ఇక్కడ గోడలపై స్వామివారి వివిధ రూపాలను చిత్రీకరించారు అలాగే ఆలయ చరిత్రను తెలియజేసే బోర్డు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇక్కడ నుండి స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిసిన నరసింహ గుహను దర్శిద్దాం రండి ఈ ప్రాంగణంలో కుడివైపున గల ద్వారం నుండి లోపలికి వెళితే స్వామివారి సన్నిధి కనిపిస్తూ ఉంటుంది ఈ గుహలో స్వామివారు కొలువుతీరి ఉంటారు ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులు వంగి గుహలోపలకు వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడి స్వామివారి చరిత్ర మహిమల గురించి ఆలయ అర్చక స్వామివారి మాటలలో విందాం జై శ్రీమన్నారాయణ జయలక్ష్మీనార उग्रं वीरं महाविष्णं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर् मृत्युन्नमाम्यहं कुन्देन्तु शङ्कवर्णकृतयुगभगवान् पद्मपुष्पप्रदात् त्रेतायां काञ्चनाभिः पुनरभिसमये द्वापरे रक्तवर्णः शङ्को सम्प्राप्तकाले कलियुगसमये नीलमेघस्य नाभौ प्रद्योतस्सृष्टिकर्तः परबलमदनः पर 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 पातु मां नारसिंहः శ్రీమత్తయోనిధినికేతన చక్రపాణే భోగేంద్ర భోగ మనిరంజిత పుణ్యమూర్తేరణ్య భవాబ్ధిబోధ నృసింహ మమదేహి కరావలంబం జయ శ్రీమన్నారాయణ దేవాలయం వచ్చేసి శ్రీ హన్మద్గిరి లక్ష్మీనారసింహస్వామి దేవాలయము కాపువాల హన్మకొండ ఈ లక్ష్మీనరసింహస్వామి వారు ఇక్కడ సుమారుగా వెయ్యి సంవత్సరాలకు పూర్వమే హనుమద్గిరి గుట్టపై స్వయంగా వెలిచారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలవడానికి కూడా కారణం ఉంది అది చూపెడతాను చూడండి వెయ్యి సంవత్సరాలకు పూర్వం ఇద్దరు మహర్షులు తపస్సు చేశారండి ఈ సర్కిళ్లలో వారు తపస్సు చేస్తుండగా లక్ష్మీ నరసింహస్వామి వారు వారికి కళలో సాక్షాత్కరించారట సాక్షాత్కరించి లక్ష్మీ నరసింహస్వామి వారి కోరిక మేరకు ఇక్కడ స్వయంగా వెలవగానే ఆ ఋషులు తపస్సు చేసిన ప్లేసులోనే అదృశ్యమయ్యారు ఎప్పుడూ వెయ్యి సంవత్సరాలకు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం అదృశ్యమైనను ఇప్పటికీ వారు ఆ ప్రాంతాన కూర్చొని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు వారు ఎలా తెలుస్తుంది వారు ఇప్పుడు వారు ఆ ప్రాంతాన కూర్చొని దర్శనం చేసుకున్నట్టుగా అంటే వారు కూర్చున్న ప్లేస్లో నీళ్లు పోస్తే ఆవిరైపోతాయి వాటర్ వేస్తే వెంటనే డ్రై అయిపోతాయి అలా డ్రై అయిపోవడానికి కారణం ఏంటంటే వారు ఇప్పుడు రూపంలో లేకపోయినా సూక్ష్మ రూపం అదృశ్య రూపాన ఉండి కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది కలివిగాన దేవుడు మనకు ఎలా కనబడతారు విగ్రహ రూపం అంటే స్వామివారు విగ్రహ రూపాన ఉన్నారు లేదా అదృశ్య రూపం అదృశ్య రూపం సూక్ష్మ రూపంలో ఆ ఋషులు ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు ఇది కోనేరు చూడండి ఆ కోనేరు కూడా స్వామివారు ఎప్పుడు వెలిసారో అప్పటి నుంచి అది ఉంటుంది స్వయం అది కూడా స్వామివారు ఇక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే ఆ ఋషులు స్వామిని వేడుకొని గుట్టను చల్లిమేరాడు స్వామివారి ఆగ్ని మీదకు నీళ్ళు వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాయి ఆ నీళ్ళతోనే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఆ కోనేరు విశిష్టత ఏంటంటే అది ఎన్ని వర్షాలు పడ్డాను నిండదు పెరుగుతాయి కానీ వాటర్ మొత్తానికి ఓవర్ఫ్లో కావు లేదా తగ్గ తగ్గుతాయి కానీ మొత్తానికి ఎనికిపోవు అది ఇక్కడ స్వామి గర్భాలయంలోనే ఉంటుంది ఆ కోనేరు మళ్ళీ ఇక్కడ ఈ ఋషులు కూర్చున్న ప్లేస్లో మన మనసులో ఏమైనా కోరికలు గిట్లా అనుకుంటే పొద్దున ఉదయం పరిగడుకొని వస్తే వారు కూర్చున్న ప్లేసులో వాటర్ పోయించి వారు అనుకున్న పని అవుతుందా కాదా అన్నది మేము చెప్తాము ఇక్కడ స్వామి విగ్రహం కూడా చాలా హీట్గా ఉంటుంది ఉక్కులో నుంచి శ్వాస తీసుకుంటున్నట్టుగా శబ్దం వస్తుంది ఇక్కడ స్వామివారికి మళ్ళీ ఇక్కడ స్వామివారికి రక్షగా ఒక పెద్ద సర్పం కూడా తిరుగుతుంటుంది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఈ గృహలోకి రావాలంటే మొత్తం బెండయి రావాల్సి ఉంటుంది మొత్తం అంగి రావాల్సి ఉంటుంది దీన్ని చెక్కుదామని ప్రయత్నం చేశారు ఇక్కడ ఇక్కడ చూడండి ప్రయత్నం చేస్తుండగా ఇందులో నుంచి రక్తం వచ్చిందరా అంతటితోనే ఆపేశారు ఇది మళ్ళీ ఇదే స్టోన్కు ముందట రెండు రోజులు ఉంటాయి అక్కడ కూడా చెక్దామని మొదలు పెడుతున్నారట మొదలు పెడుతుండడు ఆలస్యం లేదు ఆ చెక్కే వ్యక్తులు అప్పుడే స్పాట్ డిడ్ అయిపోయారట అంటే నరసింహ స్వామివారు ఎప్పుడు కానీ గృహలోనే వెలుస్తారు మార్పులు చెరుపులు చేయడానికి అవకాశం ఉండదు ఇది ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత దర్శనం తర్వాత ఆలయం ఎడమవైపు ద్వారం గుండా బయటకు వచ్చి కిందకు దిగితే చిన్న గుహలో కాలభైరవ స్వామివారు మనకు దర్శనమిస్తారు ఈ స్వామివారిని కూడా దర్శించుకోండి ఇదండి మన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ వరంగల్లో గల శ్రీ హనుమద్గిరి గుహ శ్రీ నారసింహ స్వామివారి ఆలయ విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోల కోసం మన భక్తి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి